Anand told to stay in. He'll take care. Please don't go there. Hey, William! నీకు నువ్వుగా ఈ ఊరు వదిలిపోతావా లేదా మేము నన్ను గెంటేయాలా? ఈడేంట్రా ఆన్సర్ ఇవ్వట్లేదు, మనమే గెంటేయాలనుకుంటా. రండ్రా. నీ బుర్ర బదులైన బ్రెయిన్ కెక్కలేదా? నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా? ఓ, ఫైట్ స్టార్ట్ చేద్దామా? సార్, మేమంతా చాలా సాదాసీదా కూరాళ్ళం సార్. చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్. కాదంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్. రై, తప్పకరా. క్రికెట్ లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు, ఏంటని అడిగిన వాళ్ళ తల్లో బద్దలు కొడతారు, బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరోళ్ళనే కొడతారు, అన్ని చేసి మంచి వాళ్ళలా నటిస్తారు. సార్, ఒక చోటు నుంచొని మాట్లాడండి సార్, భయం వేస్తుంది సార్. మీరంతా ఎవరో తెలుసారా? చెప్పండి సార్. తెల్లతోలు కాసుపడ్డ యాంటీ ఇండియన్స్. ఎవరు సార్ యాంటీ ఇండియన్స్? వాళ్లే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు. మేము హ్యుమానిటీతో వెళ్లి వాళ్ళని కాపాడాం సార్. సార్, పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్, చాలా బాధగా ఉంది. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ, దేశభక్తి? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానరా, వాటికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఇన్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్, అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా.
చెప్పండి రా సార్. దానికి దేశభక్తికి ఏం సార్ సంబంధం? అది మ్యాథమెటిక్స్ సార్, జస్ట్ నంబర్. 1947 కి దేశభక్తికి సంబంధం లేదు, అది 1-2-3 లాగా ఓన్లీ నెంబర్. సరేరా, ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకు రా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్, ఓన్లీ స్టడీస్. ఓ, అక్బర్ ఎందుకు రా చెట్లు నాటాడు? సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్, అశోకుడు నాటాడు సార్. రైట్, నాకే ఎదురు చెప్తావు నువ్వు? హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు? రైట్, దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా? అక్కన్న, మాదన్న, రామదాస్ ఎవర్రా? సార్ ఒక ఆయనేమో అక్కన్న సార్, ఇంకో ఆయనేమో మాదన్న సార్. ఈ ఇద్దరు కానివాడే రామదాస్? అవును సార్. తెలీదురా, మీకు దేశం గురించి తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు, కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు, కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్ కా, ఎంపీ ఎలక్షన్ కా, లోక్సభకా, రాజ్యసభకా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, లేదా వార్డ్ మెంబర్? అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. అది మేజర్ రా. మరి 19 ఏళ్ల వయసు దాటిన వాళ్ళంతా? వాళ్ళు మేజర్ లేరా? నైస్ సార్. ఎంత హెవీ నాలెడ్జ్ పెట్టుకుని మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా? నాకు బేకరీ ఉందిలో నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను అక్కడే చేస్తున్నాను సార్. నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్. అబద్ధం చెప్తున్నాడు సార్. వీడు సోషల్ టీచర్ సార్. నువ్వు టీచర్ వా? సరే, ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా? లండన్ సార్. అనుకున్నాను రా, అనుకున్నాను. మీకు ఇండియా గురించి ఏమీ తెలీదు, కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. సరే రా, ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా, టఫ్ క్వశ్చన్ రా. మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్ తో కనిపెట్టేస్తాను. రెడీయా? ఈజీగా అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు. ఈఎన్జి ఇంగ్తో స్టార్ట్ అయ్యి ఎల్ఏఎన్డి ల్యాండ్ తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం. చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు సార్. చాలా టఫ్ గా ఉంది సార్, ఎవరికి తెలియదు సార్. సార్ ఇంగ్లాండ్ సార్. రై, నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్ గా ఉందిరా, ఆడికి తెలిసింది కూడా మీకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా, మీ అందరికి భయంకరమైన దేశభక్తి రాలేదేంటి? భయంకరమైన దేశభక్తి ఉందిరా? థ్యాంక్ యూ సార్, అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నావు. కానీ మన దేశం మీద కాదు, వేరే దేశం మీద. రే, మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే ఉండకూడన మనుషులు. మీరు ఈ దేశానికి ఏంట్రా గోళ? సార్, జెసికా సార్, ఒక నిమిషం మాట్లాడొస్తాను సార్. వెళ్ళు. సార్, నా కూతురు 3rd ఇయర్ బీటెక్ చదువుతాం సార్. 24 గంటలు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం సార్. అదేదో బీటీఎస్ గ్రూప్ అంట, ఎప్పుడు చూసినా పాడుతూనే ఉంటారు. అది చూసినప్పటి నుంచి చేసుకుంటే ఒక కొరియన్ కుర్రానే చేసుకుంటాను, అక్కడే సెటిల్ అయిపోతానంటాం సార్. ఇదంతా ఎవరి వల్ల? వీడి వల్ల. సార్, నా 2వ కూతురు ఓ అమెరికా ఓడితో లేచిపోయింది సార్. రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్తే అక్కడ రాత్రే, భయం వేసి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ రాత్రే, అంతా సీకటి. నా లైఫ్ సీకటి అయిపోయింది సార్. దీనంతటికి కారణం ఈడి లవ్వే సార్. అంతేకాదు సార్, ఇక్కడ లోకల్ ఫిగర్ పడేయడానికి మేము చాలా కష్టపడతా అంటే ఏకంగా ఫారెన్ ఫిగర్ పడేసాడు సార్. కడుపు మండుతోంది సార్, కడుపు మండుతోంది సార్. విశ్వనాథం గారి అబ్బాయిని మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టారు సార్. అవును సార్. సార్, నాకు తెలియక అడుగుతాను, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్? సార్, అన్నింటికి మించి మా విశ్వనాథమయ్యని 5.5 అడుగులు ఉంటుంది సార్. 5.5 అడుగుల గుండెలో తోసేసి ఊరందరి ముందు గుండెల మీద తన్నాడు సార్. సార్, ఈ దారుణం తట్టుకోలేండి సార్. వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు సార్. ఏంటి డ్రామానా? దేశ సంస్కృతిని కాపాడడం డ్రామా అయితే దేశం కోసం పోరాటం డ్రామా అయితే డ్రామా.
రెండు చాలరా. అవును సార్, మేమంతా డ్రామా ట్రూపే సార్. అవును సార్, దేవరకోట డ్రామా ట్రూప్ సార్ మాది. సార్ చెప్పండి సార్. నాకున్న ఎక్స్పీరియన్స్తోను, అద్భుతమైన నాలెడ్జ్తోను నేను ఇప్పుడే ఇక్కడే ఇన్స్టెంట్ గా స్పాంటేనియస్ గా ఒక తీర్పు చెప్తాను. భయంకరమైన స్పాంటేనిటీ. ఇది ఒక సాధారణ ఊరి సమస్య కాదు, మన దేశ సమస్య. ఒక ఇండియన్ ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం వల్ల ఏర్పడ్డ సమస్య. దీని మీద ఊరి పరువు, మీ మనోభావాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాక దేశం అవమానించబడింది. అది కూడా స్వాతంత్ర దినం నాడు జరగడం మరింత బాధాకరంగా ఉంది. ఈ ఘటన వల్ల ఊళ్ళో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఊరి శాంతి భద్రతల్ని కాపాడే నిమిత్తం అన్ని సమస్యలకి మూల కారణమైన ఆనంద్ యొక్క ప్రేమని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను. అంతేకాకుండా ఆనంద్ని ఊరి నుంచి బహిష్కరించాలని నేను తీర్మానిస్తున్నా. ఇది అన్యాయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది దారుణం సార్. ఏ కాలంలో ఉన్నాం సార్? మనం ప్రేమించినందుకు ఊరి నుంచి బయటికి పంపిస్తారా? పాపు ఆపనానా? ఇదేం ఫస్ట్ టైం జరుగుతుంది కాదు. మొన్న మధ్య భీమవరంలో ఒక నెలాగే నగర బహిష్కరణ చేశారు. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావనే నిన్ను ఊళ్ళోకి పంపించారనుకో, ఇక్కడున్న వాళ్లలో ఎవడో ఒకడు ఆ పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి రాయేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సార్ ఇది అన్యాయం సార్. ఇది చాలా తప్పు సార్. సార్ వద్దు సార్. Do you still think you can live in this village? You know I'm not against Anand now. But there is no respect for us here. I've completely lost hope. That's why we're leaving. ఒక 2 మినిట్స్ మీతో మాట్లాడాలి అంకుల్. మీరు మమ్మల్ని హేట్ చేయడంలో ఒక న్యాయం ఉంది అంకుల్. మేము ఇండియన్స్ మీద అంత వైలెన్స్ చేశాం, స్లేవ్స్లా ట్రీట్ చేశాం. ఇన్నేళ్ళు గడిచినా ఆ హేట్రెడ్ మాత్రం అలాగే ఉంది అంకుల్. మై గ్రాండ్ మా టోల్డ్ ఇండియా అందరినీ హక్ చేసుకుంటుందని.